అండి వెల్కమ్ టు శ్వేతకృష్ణ బ్లాగ్స్ మీకు ఈరోజు నేను ఒక అల్పాహార రెసిపీనే చూపించబోతున్నానండి ఇది అల్పాహారం అని ఎందుకన్నానంటే ఇది మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ చక్కగా మీరు సర్వ్ చేయొచ్చండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు సో చూస్తున్నారు కదా మా చిన్నోడు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నాడో సో మీకు చూస్తేనే అర్థమవుతుంది రెసిపీ ఏంటో నూడిల్స్ నూడిల్స్ అండి కాకపోతే ఇవి ఇన్స్టెంట్ నూడిల్స్ అండి అంటే పిల్లల కోసం అని చెప్పి ఇప్పుడు కొత్తగా మ్యాగీ ఎప్పి ఇలాంటి బ్రాండ్స్ వచ్చాయి కదా సో ఇది మ్యాగీ నూడుల్స్ అండి కాకపోతే ఇవి రెగ్యులర్గా పిల్లలకు పెట్టడం అంత మంచిది కాదు వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్ ని అప్సెట్ చేస్తాయండి సో నేను మంత్లీ వన్స్ మాత్రం చేస్తాను అది కూడా హెల్దీగా తయారు చేసిస్తానండి నేను ఎలా ఈ మ్యాగీని హెల్దీగా చేసిస్తాను ఇప్పుడు మనం చూద్దాం ఇందుకోసం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఈ ఒక్క మ్యాగీ రోల్ కోసం వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అనేది పెట్టి మసల్ని ఇవ్వాలండి బాగా సో దీన్ని నేను హెల్దీగా చేస్తాను అన్నాను కదా అందుకోసం నేను యూజ్ చేసేది వచ్చి ఇదేనండి సో దీన్ని చీజ్ స్లైజ్ అంటావండి అమూల్ చీజ్ స్లైజ్ అండి ఇవి బయట మార్కెట్లో మీకు సూపర్ మార్కెట్స్ లో అమ్ముతుంటారు నేను ఒక చీజ్ స్లైస్ అనేది తీసుకున్నాను నీళ్లు బాగా మసిలిన తర్వాత మనం తీసుకున్న ఈ ఒక్క మ్యాగీ రోల్ స్ట్రిప్ ఉంది కదండి అది మొత్తంగా కూడా వేసేసుకోవాలి నేనేం బ్రేక్ చేయట్లేదండి యాజ్ ఈజ్ ఆ స్ట్రిప్ అంతా కూడా వేసుకుంటున్నాను సో ఏంటంటే ఇది ప్యాకెట్ మీద మెన్షన్ చేస్తారండి త్రీ మినిట్స్ లో ఇన్స్టెంట్ గా ఈ మ్యాగీ రెడీ అవుతుందని కాకపోతే ఇది ఉడకదండి త్రీ మినిట్స్ లో ఇది కొంచెం పచ్చిదనం అనేది ఉంటుంది పిల్లలకి ఇలా పచ్చిగా పెడితే కడుపు రుప్పు అనేది వస్తుందండి సో దీన్ని కనీసం ఒక ఫైవ్ మినిట్స్ పాటు మీరు ఉడకబెట్టాలి ఉడకబెడితే ఇలా తయారవుతుంది దీంట్లోకి కంపెనీ వాళ్ళు ఇచ్చిన మసాలా ప్యాకెట్ అనేది కూడా వేసేసుకుంటున్నాను ఇది ఉండలు లేకుండా చక్కగా కలిపేసేసుకోవాలండి ఆ మ్యాగీలో మొత్తం కలిసేలా కలుపుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా కలుపుకున్న తర్వాత చీజ్ స్లైస్ ఉంది కదా దాన్ని నేను ఓపెన్ చేసి ఇలా సెంటర్లో అయితే ప్లేస్ చేసేసుకుంటున్నాను సో ఇది ఒక థర్టీ సెకండ్స్ అలా వదిలేస్తే చక్కగా కరిగిపోతుందండి ఆ హీట్ కి కరిగిపోతుంది కాస్త వాటర్ ఉండగానే ఈ చీజ్ స్లైస్ వేసుకోండి ఎందుకంటే కంప్లీట్ వాటర్ ఇంకిపోయిన తర్వాత కూడా ఇది ప్యాన్ కంటుకుపోయి మాడిపోతుంది టేస్ట్ మారిపోతుంది సో కొంచెం అంటే ఒక ఫైవ్ స్పూన్స్ వాటర్ అట్లా ఉండగానే మీరు చీజ్ స్లైస్ గానీ వేసేసుకుని ఇలా మెల్ట్ అయిన తర్వాత ఫోర్క్ సహాయంతో చక్కగా దాన్ని మొత్తం కూడా కలిపేసేసుకోండి వెంటనే లేకపోతే అది కొంచెం గడ్డగట్టినట్టు తయారవుతుంది చక్కగా ఫోర్క్తో ఆ వాటర్లో మొత్తం కూడా అట్లా కలిసిపోయేలాగా కలిపేసేసుకొని ఒక వన్ మినిట్ అలా పొయ్యి మీద ఉంచండి సరిపోతుంది మీకు చిక్కబడిపోతుంది మ్యాగీ అనేది సో చూసారా ఆల్మోస్ట్ మ్యాగీ అనేది రెడీ అయిపోయింది ఇది ఓవరాల్గా ఒక సెవెన్ మినిట్స్లో రెడీ అవుతుందండి ఈ బ్రేక్ఫాస్ట్ ఈ అల్పాహారం అనేది మీకు సో చిక్కబడిపోయింది చక్కగా వచ్చేసిందండి చూస్తున్నారు కదా ఇంకొక స్లైస్ వేసుకుంటే మీకు ఇలా స్ట్రింగ్స్ లాగా వస్తుందండి చీజీ పాస్తా అట్లా చూపిస్తారు కదా మనకి చీజీ బర్గర్స్ అని సో అదే నేను ఒక్క స్లైస్ మాత్రం వేసుకున్నాను సో పిల్లలు ఇద్దరికి కూడా ఇలాగా వేడివేడిగా స్టీల్ బౌల్స్ లో సర్వ్ చేసేసానండి స్టీల్ బౌల్స్ లోనే వేసివ్వండి ఎందుకంటే హీట్ మళ్ళీ ప్లాస్టిక్ లో వేస్తే అంత మంచిది కాదు సో నేనైతే మా పిల్లలిద్దరికీ ఇలాగ సర్వ్ చేసేసాను చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళు కూడా చక్కగా ఎంజాయ్ చేయచ్చు ఎప్పుడో ఒక్కసారి అయితే చేసి పెట్టండి సో అన్హెల్తీ ఫుడ్ కూడా కొంచెమైనా హెల్దీగా మార్చుకోవాలనేది నా ఉద్దేశం సో అందుకే ఇలా చేశాను మీకుగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చినా కామెంట్స్ లో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి